1999 జూలై 26 ఇది చరిత్రలో మనం మర్చిపోలేనటువంటి దినం. కార్గిల్ విజయం సాధించినటువంటి దినం. మన సైనికులు అనూహ్యమైనటువంటి రీతిలో సాహసాన్ని ప్రదర్శించి కార్గిల్ విజయాన్ని సాధించినటువంటి రోజు. మన భారతదేశ ప్రజలు ఈరోజు హాయిగా బతుకుతున్నారంటే, మరి స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే, స్వేచ్ఛగా నిద్రపోతున్నారంటే కారణం అమరులైనటువంటి మన అమర జవాన్లు కార్గిల్ రోజు ఆ రోజు యుద్ధం చేసినటువంటి వీరులు అనే విషయాన్ని మనం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ రోజు భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు, అదేవిధంగా పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇద్దరు కూడా శాంతియుతమైనటువంటి చర్చలు సాగిస్తున్నటువంటి సమయంలో, మరి భారతదేశ ప్రజలంతా అదేవిధంగా పాకిస్తాన్ ప్రజలంతా కూడా ఆ శాంతి చర్చల పట్ల ఆసక్తిగా ఉన్నటువంటి సమయంలో, మరి అప్పుడు ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ జనరల్ అయినటువంటి ముషర్రఫ్ కుట్రపన్ని ఈ కార్గిల్ను వశం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. మరి మన సైనికులు తమ ధైర్య సాహసాలను ప్రదర్శించి మరి పాకిస్తాన్ చేసినటువంటి కుట్రను దానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేసి ఆ రోజు విజయం సాధించడం జరిగింది. మరి ఏదైతే ఆ విజయం వెనుక ఈ విజయం కోసం చేసినటువంటి ప్రయత్నంలో మన సైనికులు యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో 500 మంది సైనికులు మరణించడం జరిగింది. వారందరికి కూడా మరి ఈరోజు మనందరం కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఏదైతే వారు ఆ అమరవీరులైనటువంటి ఆ జవాన్లు చిందించినటువంటి రక్తం ఉందో, ఆ మంచు కొండల మధ్య వారు చిందించినటువంటి రక్తం భారత మాత నుదుట యుద్ధం పిలికిన యుద్ధం యొక్క పిలకం ఇచ్చిన రోజు ఈరోజు అనే విషయాన్ని మనందరూ గుర్తించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ కొండల్లో మంచు కొండలు ఏదైతే ఉన్నాయో, కార్గిల్లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్నటువంటి ఆ మంచు కొండల్లో -48 డిగ్రీస్ దాదాపు 5,000 నుండి 18,000 అడుగులు ఎత్తైనటువంటి ఆ కొండల్లో యుద్ధం చేసి అమరులైనటువంటి మన కోసం
మన భారతదేశ రక్షణ కోసం, మన ప్రజల కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులకు ఈరోజు మనం నివాళులు అర్పించుకోవటం అవసరం ఉంది. అందుకే కార్గిల్ విజయ్ దివస్ మనం 20 సంవత్సరాల నుండి ఈరోజు సరిగ్గా 20 సంవత్సరాలైంది. 20 సంవత్సరాల నుండి పెద్ద సమరం జరుపుకుంటా ఉన్నాం. మరి ఈరోజు మనకు భారతదేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. మరి దేశ విదేశాలతో వారు ఏర్పడుతున్న సంబంధం వల్ల ఈరోజు పాకిస్తాన్ ఒక ఉగ్ర దేశంగా ప్రపంచ దేశాలు గుర్తించే విధంగా వారు ప్రయత్నం చేయడం జరిగింది. ఈరోజు పాకిస్తాన్కు ప్రపంచంలో ఏ దేశం కూడా సహకరించక ఒంటరిగా చేయగల సత్తా మన భారత ప్రధానికి ఉంది. మరి అందుకే మనం ఈరోజు పాకిస్తాన్ను ఒక ఉగ్ర దేశంగా ప్రపంచ పటంలో నిలబెట్టగలిగాం. మరి పాకిస్తాన్ ప్రభుత్వానికి మనం హెచ్చరిస్తాం, పాకిస్తాన్ ఉగ్రవాదులకు హెచ్చరిస్తాం, పాకిస్తాన్ సైనికులకు మనకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే గతంలో లాగా ఉగ్రలు వండితే గతంలో లాంటి ప్రభుత్వాలు ఇప్పుడు లేవు. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఇప్పుడు మన సైనికులు పూర్తి స్వేచ్ఛ, నరేంద్ర మోడీ గారు మన సైనికులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. మరి ఈరోజు కనుక పాకిస్తాన్ అటువంటి కుట్ర చేసినట్టయితే ఈరోజు కశ్మీర్ గురించి ఆలోచించడం మానాలి. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ భారతదేశంలో కలుపుకుంటారనే సందర్భాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.